ఈరోజు ఇట్లా ఈ వర్క్షాప్కు నేను రాకుంటే సమాజానికి నా వల్ల ఖచ్చితంగా చెడు జరిగేదని నేను అనుకుంటున్నాను. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను కేవలం ఒకే ఒక నిమిషం ఏడ్చినాను. మళ్ళీ ఏడిపించినటువంటి వ్యక్తి కేవలం షఫీ గారు. వాస్తవానికి నిజంగా ఏడవనండి, నేను 100% నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఒకే ఒక నిమిషం ఏడ్చానంటే నా మనసు ఎంత కఠినంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నేర్చుకున్న పాయింట్స్ ప్రతి ఒక్కటి ఏంటంటే ప్రాక్టికల్ గా మాకు ఇక్కడ చూపిస్తున్నారు. అంటే మామూలుగా ఏదో సెమినార్ హాల్లో కూర్చోబెట్టి ఏదో చెప్పడం కాకుండా ప్రాక్టికల్ గా ప్రతి ఒక్కటి ఏంటంటే అసలు మాకు బాగా అది మైండ్లోకి గుచ్చుకోపోయేటట్టుగా, మాకు అర్థమయ్యేటట్టుగా, దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి వచ్చే విధంగా మాకు చాలా అద్భుతంగా చెప్పారు బ్రదర్ షఫీ గారు. నిజంగా నేను ఈ ట్రైనింగ్కు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతి విషయాన్ని ప్రాక్టికల్గా మనం ఎలా సాధించగలం, ఎలా మనం ముందుకు వెళ్ళగలం, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టికల్ చేస్తున్నాము. చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే ప్రోగ్రామ్ మాత్రం నా లైఫ్ను మార్చబోతుందని నేను పక్కా ఇక్కడ నమ్ముతున్నాను. చేంజ్ యువర్ ఫ్యూచర్ చాలా మంచి వర్క్షాప్. నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఇక్కడ నేర్చుకున్నాను. అందరికీ ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వాలి. సో నెక్స్ట్ కూడా అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి ఎవరు మిస్ చేయకండి. బ్రదర్ షఫీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చేంజ్ యువర్ లైఫ్ ఫ్యూచర్లో సముద్రంలో ఉప్పు నీరు చాలా ఉంటుంది కానీ ఎక్కడ కూడా మనకు అది పనికిరాదు వాడుకోవడానికి తాగడానికి. కానీ మంచి నీరు బావులో కొద్ది నీరున్నా కానీ దాహం తీర్చుకోవడానికి అందరికీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్రదర్ షఫీ గారు ఏర్పాటు చేసినటువంటి చేంజ్ యువర్ లైఫ్ ఫ్యూచర్ అనే కార్యక్రమం నేను మంచినీటి బావితో సమానంగా భావిస్తున్నాను. నేను బ్రదర్ షఫీ గారి చేంజ్ యువర్ ఫ్యూచర్ 2 డేస్ వర్క్షాప్ జాయిన్ అయ్యాను. నేను ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికన్నా ఎక్కువ దొరికింది నాకు. అండ్ నేను మీ అందరికీ సజెస్ట్ చేస్తాను, ఇది సెకండ్ టైం హెల్డ్ అవ్వబోతుంది, మీరందరూ రండి, ఖచ్చితంగా రండి. ఎందుకంటే ఈ వర్క్షాప్ గురించి మనం వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేము, అది ఎక్స్పీరియన్స్ ద్వారానే నేర్చుకుంటాం. 2 డేస్ వర్క్షాప్ అని చెప్పారు, నేను ఏంటో అనుకున్నాను కానీ వచ్చాక తెలిసింది అసలు ఫ్యామిలీ రిలేషన్స్ ఏంటి, బిజినెస్ ఏంటి, యూనిటీ గ్రూప్ వర్క్ ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఈ క్లాస్ కనుక మిస్ అయ్యుంటే నేను చాలా కోల్పోయేవాడిని. ఎవరైతే ఏం చేయలేము అనే వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ ఈ వర్క్షాప్కి అటెండ్ అయ్యి చాలా నేర్చుకోవచ్చు. ఎప్పుడైతే నాకు నా ఎక్స్పీరియన్స్ బయటకు వచ్చి నేర్చుకుంటానో అప్పుడు థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, సర్కిల్ని దాటి ఆలోచిస్తాను. సెల్ఫ్ మేడ్ మిలియనేర్స్ యొక్క ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే లెర్నింగ్. లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. సో కమ్ ఆన్, ఐ వెల్కమ్ యూ ఆల్ టు జాయిన్ ఫర్ 2 డేస్ వర్క్షాప్. గ్రేట్ చేంజ్. ఆలోచనలో మార్పు, వ్యక్తిగతమైన, కుటుంబపరమైన, సామాజికంగా ఒక గ్రేట్ చేంజ్. మీరున్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్ఫార్మేషన్ కోసం సీట్స్ బుక్ అవుతున్నాయి. సీట్స్ బుక్ అయిపోతే కష్టం, ఎర్లీగా బుక్ చేసుకోండి, వర్క్షాప్లో రండి సార్. ఎందుకంటే ఒక మనిషి ఎక్కడ ఆగున్నాడో అక్కడ నుంచి ముందుకెళ్ళడం కోసమే వర్క్షాప్. చేంజ్ యువర్ ఫ్యూచర్, చేంజ్ యువర్ లెవెల్, చేంజ్ యువర్ లెవెల్ టు నెక్స్ట్ లెవెల్. వర్క్షాప్కి వచ్చిన వాళ్ళకి పర్సనల్గా నేను 1 ఇయర్ వరకు మెంటర్గా ఉండబోతున్నాను. పర్సనల్ అండ్ టచ్లో ఉంటాను 1 ఇయర్ వరకు. ఎవరైతే వర్క్షాప్కి వస్తారో